वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वाफैक्ट्स। गाइस, ये एक्वाफैक्ट्स चैनल की मीर गनक फर्स्ट टाइम వచ్చినట్లయితే ఈ एक्वाफैक्ट्स चैनल లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి, మీకు అన్నిటితో పాటు ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం। మీకు గనక ఈ ఎరీనాలో ఇంట్రెస్ట్ ఉంటే యూ హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్। జస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, మీకు మంచి కంటెంట్ నేను ఇస్తూనే ఉంటాను। గైస్, మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నవి అప్లోడ్ చేస్తున్నాను। అది కేవలం మీరు అడిగిన టాపిక్స్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను। ఒకవేళ నాకు తెలియకపోయినా సరే మీకోసం నేను రీసెర్చ్ చేసి నాలెడ్జ్ తెచ్చుకొని దాన్ని మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొస్తున్నాను। సో మీ వంతు మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు। అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం। ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ నేను రియాక్టింగ్ టు సబ్స్క్రైబర్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేశాను అన్నమాట। ఈ ప్యాటర్న్ లోని ఆల్రెడీ నేను 6 వీడియోస్ అనేవి చేశాను। ఇందులో ఏంటంటే మీ ఎక్వేరియం యొక్క ప్రాబ్లమ్స్ మీరు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే నేను దాన్ని కేవలం డీటెయిల్ గా స్టడీ చేసి అసలు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అని చెప్పి ఒక వీడియో రూపంలోని మీకు మళ్ళీ చెప్తాను అన్నమాట। దీని వల్ల మీకు మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది। అండ్ అలానే సిమిలర్ ప్రాబ్లమ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ గా ఉంటుంది। సో ఇవాళ వీడియోలో కూడా సేమ్ ఇదే చేద్దాం మనం। ఇవాల్టి వీడియోలోని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ శ్రీ వి గారు తన ఎక్వేరియం లోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కింద కామెంట్ చేశారు। ఫస్ట్ తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం। ఫస్ట్ తను నాకు ఈ విధంగా కామెంట్ చేశాడు, బ్రో నా ఎక్వేరియం లోని టానిన్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, బట్ నేనైతే డ్రిఫ్ట్ వుడ్ ఏమీ యూజ్ చేయట్లేదు, బట్ ఎందుకు ఇలా టానిన్స్ అన్నవి వస్తున్నాయి, వాటర్ అనేది ఎందుకు బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు, నేను వీక్లీ వాటర్ చేంజెస్ అన్నవి చేస్తున్నాను, ప్రతిదీ 50% ఆఫ్ వాటర్ చేంజ్ చేస్తున్నాను, అండ్ హీటర్ కూడా పెట్టాను 27 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, నాకు ఎందుకు ఇలా వస్తుందో అర్థం కావట్లేదు, దీని సొల్యూషన్ చెప్పండి బ్రో అంతేం చెప్పి నాకు మెసేజ్ చేశాడు అనమాట। తన ప్రాబ్లం గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందామని చెప్పి నేను తిన్ని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి తన ఎక్వేరియం యొక్క పిక్స్ పెట్టమని చెప్పి నేను అడిగాను, తను పెట్టాడు కూడా। సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ ని క్లియర్ గా అనాలిసిస్ చేసి దీని సొల్యూషన్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను। సో వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ట్యాంక్ లోని 7 ఆల్బినో టిన్ ఫాయిల్ బాబ్స్ అన్నవి తను పెంచుతున్నాడు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే టిన్ ఫాయిల్ బాబ్స్ ఎప్పుడు మీరు బేస్ లోనే పెట్టాలి, కూలింగ్ ఫిష్ లాగా పెంచాలన్నమాట, అంటే మినిమం 6 to 8 ఫిషెస్ అన్నవి మీరు యాడ్ చేయాలి। ఆల్రెడీ ఈ పాయింట్ నేను నా టిన్ ఫాయిల్ బాబ్ వీడియోలోనే చెప్పాను। నెక్స్ట్ తిను హీటర్ ని 27 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సెట్ చేశాడు, విచ్ ఇస్ ఎ వెరీ ఐడియల్ టెంపరేచర్ ఎస్పెషల్లీ టిన్ ఫాయిల్ బాబ్స్ కి। ఈ టెంపరేచర్ దగ్గర టిన్ ఫాయిల్ బాబ్స్ అన్నవి చాలా హ్యాపీగా ఉంటాయి, చాలా హ్యాపీగా తిరుగుతాయి, అండ్ డిజీస్ కూడా ఏమీ రాదు ఈ టిన్ ఫాయిల్ బాబ్స్ కి। నేను తిన పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను వీడియోలోని। అండ్ వీక్లీ తిను 50% వాటర్ చేంజ్ అన్నది చేస్తున్నానని చెప్పాడు, విచ్ ఇస్ ఆల్సో ఏ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే టిన్ ఫాయిల్ బాబ్స్ అన్నవి చాలా వేస్ట్ ని జనరేట్ చేస్తాయి, సో వేస్ట్ ఎక్కువ అయితే అమోనియా ఎక్కువ ఉంటుంది, సో ఆబ్వియస్లీ మీరు వీక్లీ వాటర్ చేంజెస్ అనేవి చెయ్యాలి, సో తినైతే 50% వాటర్ చేంజ్ చేస్తున్నాను అంటున్నాడు, సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్, బట్ వాటర్ అన్నది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది బ్రో అని తిని నాకు చెప్పాడు। విత్ ఇన్ 4 to 5 డేస్ ఆఫ్ వాటర్ చేంజ్ లోనే వాటర్ అన్నది ఈ విధంగా బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది అంట। నాకు ఒక డౌట్ వచ్చింది, సపోజ్ దీని ఎక్వేరియం మీద సన్లైట్ ఏమైనా డైరెక్ట్ గా పడితే వాటర్ అనేది బ్రౌన్ కలర్ లోకి మారే ఛాన్స్ ఉంటది, సో నేను అదే అడిగాను తనని, తనప్పుడు నాకు ఏం చెప్పాడు అంటే సన్లైట్ ఏమి పడట్లేదు బ్రో అని నాకు చెప్పాడు, సో సన్లైట్ ప్రాబ్లం అయితే కాదు। ఇప్పుడు మీరు చూస్తున్నది తన ఎక్వేరియం యొక్క వీడియోనే, తను చాలా బాగా సెటప్ చేసుకున్నాడు తన ట్యాంక్ని, తన ట్యాంక్ వచ్చేసరికి 30x15x15 inches అండ్ తన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 110 liters అని తను నాకు చెప్పారు। ఇప్పుడు సన్లైట్ కూడా పడట్లేదు కానీ వాటర్ అనేది బ్రౌన్ కలర్ లోకి ఎందుకు మారుతుందో నేను తెలుసుకోవడానికి ఫర్దర్ గా నేను తన ఎక్వేరియం ని డీటెయిల్ గా చూడటం మొదలు పెట్టాను, అప్పుడే నాకు ప్రాబ్లం అన్నది అర్థమైంది। తను ఒక పవర్ హెడ్ ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాడు అంత పెద్ద ట్యాంక్ కి, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రిఫర్డ్ ఫర్ టిన్ ఫాయిల్ బాబ్ ట్యాంక్, ఎందుకంటే టిన్ ఫాయిల్ బాబ్స్ అన్నవి చాలా వేస్ట్ ని జనరేట్ చేస్తాయి, అండ్ ఇంత పెద్ద ట్యాంక్ మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు మినిమం క్యానిస్టర్ ఫిల్టర్ కి వెళ్లాల్సిందే, మీరు మీ ఫిల్టర్ ని మార్చి క్యానిస్టర్ ఫిల్టర్ పెట్టి అందులోని మంచి బయోమీడియా కనుక యాడ్ చేస్తే మీ ప్రాబ్లం అన్నది విత్ ఇన్ 1 week లోని సాల్వ్ అయిపోతుంది। బట్ దీని ఏం చెప్పారంటే దీని ఇంట్లోని అంత ఎక్స్పెన్స్ నేను పెట్టుకోలేను, క్యానిస్టర్ ఫిల్టర్ కి నేను పవర్ హెడ్ ఫిల్టర్ తోనే మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాడు। సో నేనేం చెప్తానంటే బ్రో మీరు ఒకవేళ పవర్ హెడ్ ఫిల్టర్ తోనే కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు వీక్లీ 2 times 50% వాటర్ చేంజ్ అనేది చేయండి, అండ్ అలానే
మీరు కొలెస్ట్రాల్ చూస్ చేస్తున్నారు కదా, ఒక వాక్యూమ్ పంప్ యూస్ చేసి కొలెస్ట్రాల్ మొత్తం గ్రావెల్ చేసి కొలెస్ట్రాల్ మొత్తం అక్కడ పంపింగ్ చేసి అక్కడ ఉన్న వేస్ట్ మొత్తాన్ని మీరు బయటకు రిమూవ్ చేసేయండి. మీరేమీ అస్తమాకి స్టోన్స్ ని బయటకు రిమూవ్ చేసి క్లీన్ చేయవలసిన పని లేదు. మీరు వాటర్ చేంజ్ చేస్తే ప్రతిసారి మీ యొక్క గ్లాస్ ని నీట్ గా క్లీన్ చేయండి, అండ్ అలానే కింద నా స్టోన్స్ ని నీట్ గా సైఫన్ తోని సక్ చేసి క్లీన్ చేసేయండి, సరిపోద్ది. అండ్ మెయిన్లీ మీరు గనక పవర్ హెడ్ ఫిల్టర్ తోనే కంటిన్యూ అవుదాం అనుకుంటే మరి మీరు ఇంకా తప్పదు మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. 2 డేస్ మినిమం మీరు వీక్లీ వాటర్ చేంజ్ అనేవి చేయాలి. 2 డేస్ చేస్తున్నప్పటికీ మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది అంటే మళ్ళీ మీరు ఇంకా ఇంకొక రోజు యాడ్ చేయండి, అప్పుడు 3 డేస్ మీకు చేయాలి. సో ఇదే గైస్ దీని యొక్క వాటర్ బ్రౌన్ కలర్ లోకి మారడానికి గల రీజన్స్ కేవలం ఫిల్టరేషన్ మాత్రమే. మంచి ఫిల్టరేషన్ గనక యాడ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా దీని ప్రాబ్లం అన్నది సెట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అయింది అని మీరు అంటే అనిపించినా సరే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ ఐక్వేరియం యొక్క ఫిష్ ప్లాంట్స్ అండ్ షింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి నచ్చితే ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం, లైఫ్ ఈస్ వెరీ షార్ట్, మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని షిప్ ని హ్యాపీగా చూసుకోండి.